హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీ ట్రెండీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన భూమి 1B పహాని యొక్క వివరాలు తెలుసుకుందాము. గూగుల్కి వెళ్ళి దాంట్లో మనం ఏపీ 1B పహాని అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. తర్వాత మనకి మీ భూమి సర్చ్ అడంగల్ అని వస్తుంది, దానిపైన మళ్ళీ క్లిక్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ మీ భూమి భూమి రికార్డుల కంప్యూటరీకరణ ప్రజా రిపోర్టర్ అని ఉంది. ఇక్కడ మీ అడంగల్, 1B, ఆధార్ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. గ్రామ పటము, ఫిర్యాదులు, సంప్రదించండి, ఇతరములు అని ఉన్నవి. మీ అడంగల్ గ్రామ లెక్కలని ఉంది, క్లిక్ చేయమన్నారు. సర్వే నెంబర్ కానీ, ఖాతా కానీ, ఆధార్ నెంబర్ కానీ, ఆటో మ్యూటేషన్ రికార్డులు కానీ. అయితే నేను సర్వే నెంబర్ క్లిక్ చేశాను. ఫస్ట్ జిల్లా పేరు ఎంటర్ చేసుకోండి, దాంట్లోనే ఉండిపోతుంది. సెలెక్ట్ చేసుకోవాలి మనము. తర్వాత మండలం పేరు, తర్వాత గ్రామం పేరు, తర్వాత సర్వే నెంబర్, అంటే మనం ఏ సర్వే నెంబర్ చూడాలనుకున్నాం అది. నేను 563 సర్వే నెంబర్ అని ఎంట్రీ చేశాను. తర్వాత పైన ఒక నెంబర్ ఇచ్చారు కదా, దాంట్లో అది ఎంట్రీ చేయాలి. క్యాప్చర్ నెంబర్ లాగా ఉంటుంది ఇది. తర్వాత క్లిక్ చేయాలి. సిక్స్టీ 3 అనేది ఏదైతే సర్వే నెంబర్ ఉందో దానికి సంబంధించిన వివరాలు దీంట్లో వచ్చాయి చూడండి. రెవెన్యూ శాఖ భూమి వివరాలు, పట్టాదారు నడంగలను ఉంది, జిల్లా పేరు తూర్పుగోదావరి, గ్రామం అనపర్తి, మండలం అనపర్తి, ఎన్ని ఎకరాలు, రెంట్లు ఎలా ఉన్నాయో చూస్తారు. ఫస్ట్ సర్వే నెంబర్ చూడండి, 563 అని మనం కొట్టింది వచ్చింది. తర్వాత 6.06 ఎకరాలు అని వచ్చింది. అది ఎలా ఉంది, ఏంటి, సాగు పనికి వస్తుందా లేదా, దాని భూమి స్వభావము అంటే శిస్తు ఎంత, దానిపైన ఎంత పన్ను పడుతున్నారు, భూమి ఎలా ఉంది, పనికి వస్తుందా లేదా అనేది. అది జలాధారం అంటే కాలువ కింద ఉందా, అంటే బావి కింద ఉందా, అది ఆయకట్టు అంటే ఆ పొల చేస్తున్నారా లేదా. తర్వాత ఖాతా నెంబరు, ఎన్ని ఖాతా నెంబర్లు ఉన్నాయి, ఎవరి పేరు మీద ఉంది. ఇంతకుముందుకు ఫస్ట్ అంటే దాని లిస్ట్ మొత్తం వచ్చేసింది, ఎవరి పేరు మీద ఉండి ఎవరి పేరు మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది, ఆ విస్తీర్ణంలో ఎంత సాగు చేయబడుతుంది, ఎంత ఏమవుతుంది, ఇది ఏ అంటే ఎవరి తర్వాత వారసత్వం ద్వారా వచ్చిందో ఎలా వచ్చిందో అని ఉంటుంది. దీంట్లో కలర్ ఇండికేషన్స్ కూడా ఉన్నాయి. డిస్ప్యూట్ సర్వే నెంబర్ ఆరెంజ్ కలర్ ఇచ్చారు, రెడ్ కలర్ ఏమో ఇండికేట్స్ డిజిటల్లీ అన్సైన్డ్ రికార్డ్స్. తర్వాత యెల్లో కలర్ వచ్చేసి కలర్ ఇండికేట్స్ నేషనల్ ఖాతాస్, బ్లూ కలర్ వచ్చేసి కలర్ ఇండికేషన్ కోర్ట్ కేసెస్ అని ఉన్నాయి. ఇంకా ఏ కలర్ ఇవ్వలేదు కాబట్టి ఇది క్లియర్గా ఉందని తెలుస్తుంది. ప్రింట్ కావాలంటే మనం ప్రింట్ పైన క్లిక్ చేస్తే ఈ పేపర్ని పీడిఎఫ్ వస్తుంది. డైరెక్ట్ ప్రింట్ ఉంటే మనం ప్రింట్ ఇచ్చుకోవచ్చు, లేదంటే పీడిఎఫ్లో సేవ్ చేసుకోవాలి. ఒకసారి చూడండి మనము డెస్క్టాప్ అయినా సేవ్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. మనము వెబ్సైట్ నుండి మినిమైజ్ చేసేసి చూడండి, డెస్క్టాప్లో ఒకసారి పీడిఎఫ్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది చూడండి. మళ్ళీ మనము ఈ వెబ్సైట్లోకి వచ్చేసి అది క్లోజ్ చేసేసుకొని ఇంకా ఏదైనా మళ్ళీ నెక్స్ట్ సర్వే నెంబర్ ఏదైనా సెర్చ్ చేయాలి, ఏదైనా జిల్లా పేరు, అవన్నీ మనం సెలెక్ట్ చేసుకొని సర్వే చేసుకుని అవకాశం ఉంటుంది, లేదంటే మనం క్లోజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోను. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.